పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరి కోసమని మేము చెప్పం, మామూలుగా లేదు, అన్స్టాపబుల్ షో. ఇప్పటి వరకు ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్న. ఇప్పటికే తెల్లవారితే ఆహా యాపంత షేక్ అవుద్ది. ఇదే మా మాట, తెల్లవారితే ఆహా యాపంత షేక్ అవుద్ది అన్న. అంత బాగున్నది షో. అందులోనే మన అన్న బాబోయ్ మామూలుగా లేదు, సాయి ధర్మ తేజ్ అన్న పెళ్లి విషయం కూడా ఇందులో తెలిసింది. మీకు తెల్లవారితే బయటకు వస్తుంది సినిమా కాదు, ఏ సినిమా పనిచేద్దాను ఇందులోనే. మేమైతే నిజంగా థియేటర్లో చూస్తే ఎన్నో సినిమాలు చూస్తాం కదా, కానీ షో చూస్తే మాత్రం పూనకాలు వచ్చినాయండి మాకు ఎంత బాగున్నది. ఇంతలోనే మన పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పెళ్లి విషయానికి వస్తే పీక్స్కి వెళ్ళిపోయిందన్న. అంత బాగున్నది అన్న షో అయితే. ఇప్పటి వరకు మనకి తెలుగు రెండు రాష్ట్రాల్లోనే ముందు మన ప్రభాషన్ వచ్చాడు, అప్పుడే ఆహా యాప్ అంతా దండం పెట్టిందంట. ఇప్పుడు దండం కాదు, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు, అంత బాగున్నది అన్న. ప్రతి ఒక్కరికి నచ్చుదా ఆహా మామూలుగా లేదు. అందరికి నమస్కారం అండి, మీరు అందరు రేపు చూసేయండి మామూలుగా లేదు. బ్రో అన్స్టాపబుల్ లో ఉన్నాడు పవన్ కళ్యాణ్, మామూలుగా లేడన్న. సింపుల్ గా నిలబడి ఆ స్మైల్ చాలా, అసలు పిచ్చెక్కిపోతుంది చూస్తుంటే. ఇక్కడ ప్రీమియర్ స్క్రీనింగ్ చూస్తున్నాం, ఇక్కడే అరవాలనిపిస్తుంది కానీ అరిచే ఛాన్స్ లేదు మాకు. మామూలుగా లేదన్న, చూస్తుంటే ఆ చిరునవ్వు చాలన్న, అన్న నవ్వుతుంటే చాలు పిచ్చెక్కిపోతుంది. రేపటి నుంచి యూట్యూబ్ సోషల్ మీడియాలో ఒకటే పేరు ఆహా, మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇప్పటి వరకు రాని రేటింగ్ ఈరోజు ఖచ్చితంగా, ఈరోజు నైట్ 9:30 అనుకుంటాను ప్రతి ఒక్కరికి వస్తుందన్న. పిచ్చెక్కిపోతున్నారు అందరూ చూస్తుంటే, అసలు మైండ్ పనిచేయట్లేదు. ఎలా ఉందంటే అది చూస్తున్న ఫీలింగ్లోనే ఉన్నాను, మిమ్మల్ని చూస్తున్నా కూడా ఏం అర్థం కావట్లేదు, అంత బాగుంది. బాలకృష్ణ గారు సింపుల్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి విషయాన్ని లాగేశారు. మూడు పెళ్ళిళ్ళు అని వాగే కుక్కలందరికీ ఈరోజు తెలుస్తుందన్న, ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కడికి తెలుస్తుంది ఆయన సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు చేశారు. ఖచ్చితంగా వస్తుంది కదన్న, అన్న గురించి అడగరా మరి. రామ్ చరణ్ గారు ఒక విషయం చెప్పారన్న, చూడండి ప్రతి ఒక్కరు. ఆ విషయం నేను చెప్పదలుచుకోలేదు, మీరందరూ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీ అందరికీ తెలుస్తుంది. చాలా సాయి ధర్మ దాస్ గారు వచ్చారు, ఎంత సైలెంట్గా వేశారండి పంచులు. తొడగొట్టం అంటే వెళ్ళి బాలకృష్ణ గారు తొడగొడతారన్న, మామూలుగా లేదు. ప్రతి ఒక్కరూ వెయిట్ చేయండి, ఖచ్చితంగా ఓటీటీలో ఆహాని సబ్స్క్రైబ్ చేసుకోమని చూడండి. చాలా బాగుంది, ఒక్క స్క్రీన్ పైన వాళ్ళు ఒక పెద్ద స్టార్ గాడ్ ఆఫ్ మాసర్స్ని చూడడం చాలా బాగుంది. పవర్ స్టార్ గారితో, ఒక పవర్ స్టార్ అభిమాన్ నేను చెప్తున్నాను, రేపటి నుంచి యూట్యూబ్ మొత్తం షేక్ అవుద్ది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు వచ్చిన రేటింగ్లు వ్యూలు ఎన్ని కనపడవు, ఓన్లీ పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా చూడండి అన్న, ఆహా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఎప్పుడు ఎప్పుడు ఎంతసేపు టైం అవుతుంది అన్న, పోనీ చూడాలి అమ్మా బాస్ని ఒక్కటే ఎవడా తోడో చూస్తాం అంతేనా. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంతే, ఇది ఫిక్స్ అన్న. వెయిట్ చేస్తున్నాను, వెయిట్ తర్వాత మాట్లాడదాం అన్న. రైట్ అన్న. ఏ పవర్ స్టార్ అన్న, ఏ పవర్ స్టార్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అన్న. వర్షాన్ని ఎవరు ఆపలేరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు ఆపలేరు, మనల్ని ఎవరు ఆపేది. సునామీ అన్న, సునామీ అక్కడ లోపల సునామీ అన్న, సునామీ యూట్యూబ్ ఏటన్న, అన్ని షేకే అన్స్టాపబుల్. ప్రతి ఓడికి చెయ్యి అలా మెడ దగ్గరకు వచ్చేస్తుంది, మామూలుగా లేదు. పూనకాల ఇంకా 9:30 ఎప్పుడు ఫోన్లు రెడీగా పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకొని ఉండండి, అసలు మాటలు లేవు. ఎవరైతే ఎలా అన్స్టాపబుల్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో, బాలయ్య పవర్ స్టార్ ఇద్దరికి ఎలా ఉంటుందో కాంబినేషను, మామూలుగా అది ఇచ్చి పాడేశారు అంతే, మామూలుగా లేదు. మంటలు అసలు ఒక సినిమా చూసినట్టుంది. అన్స్టాపబుల్లో బాలయ్య బాబు గారు పవర్ స్టార్ కలిసి సినిమా చేస్తే దెబ్బగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలాగో ఉంటుంది అలా ఉంది, అసలు మాటలు లేవు. అలాగే మన సాయి ధర్మ తేజ్ వాళ్ళ మేనల్డ్ గారు వచ్చారు, మంచి బూస్టింగ్ ఇచ్చారు, మంచి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం కానీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ అన్స్టాపబుల్ చేయడం వల్ల ఒక గ్రామానికి మంచి జరిగింది, అది నేను చెప్పడం కాదు, మీరు ఆహాలో చూస్తేనే మంచిది. నేను అది చెప్పకూడదు, ఎందుకంటే నేను చెప్తే అది బాగోదు, అది ఆహాలో అందరూ చూస్తేనే మంచిది. నేను ఒకటే చెప్తున్నా,
దీన్ దెబ్బతో పవర్ స్టార్ రేంజ్ మళ్ళీ డబుల్ అయిపోయింది అంతే. ఇబ్బంది పట్ల పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాలయ్య బాబు మాటలకి ఫుల్ ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన అయితే మాత్రం. ఓకే బ్రో పండగ అయితే మళ్ళీ మా శుభం శుభం జై జనసేన. చాలా బాగుంది సాయిధ ముందేజ్ గారిది అయితే ఎపిసోడ్స్ అదిరిపోయింది. ఈ దెబ్బకి ఆహా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. పీక్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ జై పవర్ స్టార్ సూపర్ చాలా బాగుంది. మనల్ని కూడా రాపేది యాడాలింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారిది ఇలా ఒక ఆహా ఒక ప్రీమియర్ లార్జ్ స్క్రీన్ లో చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు గుడ్ ఎక్స్పీరియన్స్, ఆహా అంటేనే ఆ లార్జ్ స్క్రీన్ ఉండాలి, ఆ సైజ్ ఉండాలి అంటగా ఉంది. ఈరోజు గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరికి తెలియని విషయం చెప్పండి అని ఎన్బికే గారు అడిగినప్పుడు మెగా పోస్టర్ రామ్ చరణ్ గారు చెప్పడం అనేది బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైంది. అది వారం రోజులు పెట్టినా కానీ రోజు తింటారు అనే ఒక ఒక సీక్రెట్ని అన్రివీల్ చేశారు, రివీల్ చేశారు ఈ షోలో. అండ్ ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక పొలిటికల్ జర్నీ అండ్ దట్ ఈ మూవీ జర్నీ ఎలా ఏంటి అనేది దాని నుంచి అన్ని కోణాల్లో కూడా ఒక ప్రశ్నల్ని అడిగే ప్రయత్నం చేస్తారండి బాలకృష్ణ గారు. ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అవునండి, అది ఇది ఒక వ్యక్తి గురించి ఇంకా విమర్శ చేయడానికి ఏది లేనప్పుడు ఒక అస్త్రంగా ఇది తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా దాని గురించి ఎవరైతే అడుగుతూ ఉంటారో వాళ్ళ సునకంతో సమానం అని ఒక ప్రజాముఖంగా బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది ఈ షోలో. ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే సాయిధరమ్ తేజ్ గారు రావడం గెస్ట్గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని కాల్లోకి తీసుకోవడం, ఇట్ వాజ్ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయితే మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారిని ఓపెన్ చేస్తూ మెగా పవర్ స్టార్ గారు మెగాస్టార్ రావడం చూడాలని ఉంది. ఇట్ వాజ్ నైస్ గుడ్ షో. ఇప్పుడే అనుష్టాపం చూసాము, ఇది ఒక ఫెంటాస్టిక్. ఇది మొత్తం ఇండస్ట్రీ టాప్ కేటగిరీ. ఇది మొత్తం పవన్ కింద బాలకృష్ణ అనేది మొత్తం హై వోల్టేజ్ పవర్ వోల్టేజ్. ఇది ఇప్పుడు చూడండి 9:00 మొత్తం వస్తుంది లైవ్ న్యూస్లో ఛానల్ గీనల ఆహారం మొత్తం రిలీజ్ అవుతుంది. మన ప్రతి ఒక్క పవన్ అన్న ఫ్యాన్స్ గేమ్స్ అందరూ మొత్తం హైలైట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన యూత్ అందరూ ఎంకరేజ్ చేయాలి, పవన్ అన్న కూడా సీఎం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. నేను అన్స్టాపుల్ షోకి వచ్చాను మరి కాకినాడ. నేను ప్రత్యేకంగా అన్స్టాపుల్ షో కోసం మాత్రమే హైదరాబాద్ ప్రహదాబ్కి వచ్చాను. చాలా కష్టపడి వచ్చాను కానీ చాలా ఇష్టంగా చూశాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. బాలకృష్ణ గారు చెప్పే పంచులు కానీ, సాయంత్రం చేసిన కామెడీ కానీ, పవన్ కళ్యాణ్ చెప్పిన సంబంధాలు కానీ, ఏ మాట ఆ మాట తీసి పడేశారు. స్క్రీన్లన్నీ చిరిగిపోతాయి. మళ్ళీ నేను శివరాత్రి వస్తాను పై దొరికిన సీజన్ 2కి మళ్ళీ అప్పుడు వచ్చి చెప్తాను. జై పవర్ స్టార్ జై బాలకృష్ణ. ఫీలింగ్ అయితే మాకు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి అయితే ఇదైతే చాలా మంచి ఫీలింగ్ అనియ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే షోలో టాక్ షోలో రావడం అనేది పవర్ స్టార్ ఫ్యాన్స్కి, బాలయ్య బాబు ఫ్యాన్స్ గారికి చాలా మంచి ఇది మనకి ఫీలింగ్ ఇది. ఇప్పుడు మీరు మన షోలకి షోకి అయితే ఫ్యాన్స్ అందరూ వచ్చారు. మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్ జన సైనికులందరికీ మెయిన్ పవన్ మన బాలయ్య బాబు గారు చెప్పింది ఏంటంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఎవరైనా విమర్శలు కానీ ఏమైనా తెలియజేస్తే వాళ్ళని ఊరుకొక్కలు అని అన్నారు. ఆ మాట అయితే మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ చాలా మంచి సపోర్టివ్గా ఉంటుంది. ఆ షో బట్టి అయితే మేమంతా చాలా సాటిస్ఫైడ్ ఉన్నాం. అయ్యా అన్న మనం చూసినట్టయితే అంటే కాంట్రవర్సీస్ అంటే జగన్ గారి గురించి ఏమన్నా పనిచేసినట్టు కనబడిందా ఎక్కడన్నా? ఈ పాటలు అయితే ఏం కనబడలేదు, వచ్చే పాటలు మేబీ కొంచెం ఎక్కడో కనిపించవచ్చు, మ్యాక్సిమం కనిపిస్తుంది అన్న. ఎందుకంటే బాలయ్య బాబు గారు పాలిటిక్స్లోనే, పవన్ కళ్యాణ్ గారు మెయిన్ గేమ్ అక్కడే కదా. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఇంటర్వ్యూను ఇలా ప్రీమియర్ షో ఇంతమంది ముందర ప్లే చేస్తారు కదా, మీకు ఏమనిపిస్తుంది, ఫీలింగ్ ఏమనిపిస్తుంది? అక్కడ ఆల్రెడీ షో స్టార్టింగ్లోనే బాప ఫాల్ ఎపిసోడ్స్ అన్ని ముందు నుంచి అవన్నీ ఉన్నాయి. మెయిన్ మేము ఏంటంటే షూటింగ్ జరిగినప్పుడు కూడా ఫ్యాన్స్ అందరూ అక్కడ అన్నపుణ్య స్టూడియోస్లో మేమైతే వెళ్ళాం. తర్వాత మళ్ళీ ఇక్కడ లైవ్ వేశారండి, ఇక్కడే పక్కన హల్దీ ప్రసాద్స్లో లైవ్ వేసి అప్పుడు కూడా ఫ్యాన్స్ అందరూ వచ్చారు. ఎలాగైతే ఏ షోకి జరగలేదండి. ఇప్పుడు మీరు చూడొచ్చు బాబా వాళ్ళ ఎపిసోడ్స్ అనేది. బాలయ్య గారు ఈశ్వర పవనేశ్వర పవరేశ్వర బండ్ల గణేష్ డైలాగ్ చెప్పారు కదా, అది చెప్తున్నప్పుడు ఇంత పెద్ద స్క్రీన్లో మీకు ఏమనిపించింది బ్రో? అక్కడ ఆ డైలాగ్ అనిపించలేదు కానీ మేమైతే అంటూనే ఉన్నాం స్టార్టింగ్ నుంచి పవనేశ్వర పవరేశ్వర. అంటే ఇంకా దద్దరిల్లిపోతానంటారా ఫ్యాన్స్? మీరైతే నన్ను చూడగానే మీరు అర్థం చేసుకోవచ్చు. నా గొంతు అయితే ప్రస్తుతం డౌన్ అయిపోయింది. ఫ్యాన్స్ పూణగా లోడింగ్ అంటారా? విక్స్ అయితే కావాలి నాకు, ఇప్పుడు లోపలికి వెళ్ళి వచ్చాను. సరే ఒక ముక్కలో ఏం చెప్తారు బ్రో? ఒక ముక్కలో చెప్పాలంటే జై పవర్ స్టార్.